అందరికీ నమస్కారం అండి. ఇవాళ రొయ్యలు రొయ్యలు తీసుకొచ్చాము. ఇది కేజీకి ఇన్ని వచ్చాయండి. వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి గట్టిగా కడిగి వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాక మొత్తం ఈ వాటర్, ఇప్పుడు పసుపు వాటర్ వేసి తీసాం కదా, అవి వాటర్ తీసేసి మళ్ళీ ఒక 1 టీ గ్లాస్ వాటరే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో రొయ్యలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయండి. ఇవి రొయ్యలు బాగా ఉడికిపోయాయి చూడండి. ఈ రొయ్యల్లో నుంచి వచ్చిన నీళ్ళని మనం ఇప్పుడు సపరేట్ చేసుకొని రొయ్యలని పక్కకు పెట్టుకోవాలండి. ఈ రొయ్యలు ఇప్పుడు ఉడికిపోయాయి చూడండి బాగా. ఈ రొయ్యలని పక్కకు పెట్టుకొని ఇందులోకి మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఏంటంటే ఒక 1½ స్పూన్ కారం అండి, 1½ స్పూన్ సాల్ట్, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోండి. బాగా కలిపి పెట్టుకుంటే ఇదంతా మంచిగా పట్టేస్తూ ఉంటుందండి. మూత పెట్టుకొని కవర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ రొయ్యలను పక్క పెట్టుకొని ఒకటేసారి కుక్ చేసుకోవచ్చండి, లేదంటే బ్రింజాలు, సోరకాయ, ఎగ్స్, ఇలా డిఫరెంట్గా కూరగాయలతో టమాటాతో ఇట్లా యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇది ఒక ఓన్లీ రొయ్యల ఫ్రై లాగా మొత్తం రొయ్యలతో ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు రొయ్యలని మనము మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ మీద 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీరా, 1 4 మిర్చి, కొద్ది 1 ఆనియన్, కరివేపాకు వేసి కొద్దిగా జీడిపప్పు పలుకులు, అవి కూడా ఫ్రై అయిపోయాక ఇవి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రొయ్యలని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను, కొన్ని బ్రింజాలతో చేద్దామని. ఆల్రెడీ బ్రింజాలతో చేసిన పోస్ట్ ఇప్పుడు పెట్టేశాను. ఇది ఫస్ట్ పెట్టాలి, ఇది లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 10 మినిట్స్ ఫ్రై అయిపోతుందండి. ఫ్రై అయిపోయాక ఫైనల్గా 1 స్పూన్ మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.